తిరిగి స్వాగతం. మున్సిపల్ వాటర్ ట్యాంకుల ద్వారా సరఫరా అయిన కలుషిత మంచినీరు త్రాగి మృత్యువాత పడిన బాధితులకు ప్రభుత్వం తక్షణమే 10 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా అందించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. ఇటువంటి దుర్ఘటనలకు పరోక్షంగా కారణమైన మున్సిపల్ కమిషనర్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద భారీ నిరసన ర్యాలీని ప్రదర్శించారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు తమ తీరు మార్చుకుని ప్రజల సంరక్షణ కోసం పనిచేయాలని అజయ్ కుమార్ హితవు పలికారు. డయేరియా బారిన పట్టడానికి ప్రధాన కారణం మున్సిపల్ అధికారుల యొక్క చేతగానితనం అని స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇవాళ చనిపోయినటువంటి వాళ్ళకి 10 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వడంతో పాటు ఈ ఘటనకు బాధ్యులైనటువంటి మున్సిపల్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఉన్నత స్థాయి అధికారులతో సహా క్రిమినల్ కేసులు వాళ్ళపైన పెట్టాలని సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ 10 మంది డయేరియా వల్ల చనిపోవటం అంటే ఆ డయేరియా రావటానికి ప్రధానమైనటువంటి పాత్ర, డయేరియా ప్రబలటానికి ప్రధానమైన పాత్ర వహించింది మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం. నిర్లక్ష్యంగా ఉండేటువంటి అధికారులని క్రిమినల్ చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావృతమయ్యే ప్రమాదం. రెండోది, శాస్త్రీయమైనటువంటి పద్ధతుల్లో గుంటూరు నగరంలో పైప్ లైన్ సిస్టమ్ని మెరుగుపరచమని అనేక సార్లు సిపిఐ మొత్తుకున్నప్పటికీ, ప్రజా సంఘాలు ఘోషించినప్పటికీ, ఇప్పటికీ ప్రభుత్వం వైపు నుంచి సానుకూలమైనటువంటి పద్ధతుల్లో శాస్త్రీయమైన ప్రణాళికలు వాళ్ళ దగ్గర లేకపోవడం గమనార్హం. అందువల్ల ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, మొత్తం నగరవ్యాప్తంగా ఉన్నటువంటి పైప్ లైన్ సిస్టమ్ను ఆధునీకరించండి. రాబోయే రోజుల్లో ప్రమాదాలను గుర్తించి ఈ ఆధునీకరణని చేపట్టు. అలాగే రోగం ఒకటైతే ఇంకొకళ్ళ మందేసినట్టుగా ఒకళ్ళ లోపం చేస్తే, ఒకళ్ళ పాపం చేస్తే శానిటేషన్ సిబ్బంది పైన పూర్తి స్థాయి సస్పెండ్ చేసే పద్ధతుల్లో పోతూ ఉన్నారు. వల్ల ఇప్పటికీ మరి 10 మంది చనిపోవటం అయింది, మరి 100లాది మంది ఇప్పుడు జనరల్ హాస్పిటల్ కానివ్వండి, ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఇంకా కూడా చికిత్స పొందుతూ ఉన్నారు. అయినప్పటికీ మరి ఏదైతే చనిపోయిన వాళ్ళకి 5 లక్షలు ఇస్తూ ఉన్నారు, ఆ 5 లక్షలు కూడా మరి ఇప్పటికీ ఒక కమిటీని ఏర్పాటు చేయడం కానివ్వండి, ఎంక్వైరీ చేయడం కూడా ప్రారంభించలేదు. మరి చనిపోయిన వాళ్ళంతా కూడా మరి పేదకు కూలీ పనులు చేసుకొని మరి చిన్న చిన్న నిరుద్యోగులుగా ఉన్నాయి, చిరు వ్యాపారం చేసుకొని బతికేవాళ్ళు వీళ్ళందరూ కూడా మరి 10 లక్షల రూపాయలు ఎక్స్చేంజ్ చేయవాలని భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో మరి ఈ నగరంలో జరిగిన మరణాలకు కూడా మరి ప్రభుత్వం బాధ్యత తీసుకొని మరి 10-20 లక్షలు ఇచ్చిన చర్యలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఆ పరిధి నుంచి 5 లక్షల బదులు 10 లక్షలు ఇవ్వాలని భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో ఏదైతే మలేరియా వర్కర్ని మలేరియాకు వాడేవాళ్ళు, ఈ రోజున మలేరియా వర్కర్లంతా కూడా మలేరియా పనులు కాకుండా ఎలక్షన్ సిబ్బందిగా వాడుకుంటూ ఉన్నారు. అట్లాగే కాలువలు తీసేదానికి, రోడ్లు ఉడిచేదానికి కూడా మరి సైకిల్ ర్యాలీలకి వాటికి కూడా ప్రభుత్వ కార్యాలయాలకి వాడుతూ ఉన్నారు. రాబోయే రోజుల్లో మలేరియా లాంటి కాకుండా మలేరియాను, డెంగ్యూ లాంటి మరి కలరా లాంటి వ్యాధులు కూడా ఈ నగరాన్ని మరి కబలించే పరిస్థితి ఉంది. ఆ పరిస్థితి లేకుండా మరి మలేరియా కార్మికులు మలేరియాకే ఉపయోగించాలని, ఏదైతే మరి ఈ చర్య కారకులు అయినటువంటి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలని భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తాం. ఆంధ్రప్రదేశ్ పెన్షనర్స్ అసోసియేషన్ గుంటూరు శాఖ 54వ వార్షిక వేడుకలు సోమవారం నాడు ఎన్జిఓ కళ్యాణ మండపంలో అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకల్లో పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలను అసోసియేషన్ సభ్యులు చర్చించారు. ఈ సందర్భంగా కలిసిన మీడియాతో జిల్లా అధ్యక్షులు సోమేశ్వరరావు మాట్లాడుతూ, పెన్షనర్ల సంక్షేమానికి ప్రభుత్వం ప్రకటించిన హామీల అమలు సాధనపై అసోసియేషన్ పరంగా అన్ని విధాలుగా పోరాటాలు చేస్తూనే ఉన్నామని ఆయన వివరించారు. అది పెన్షన్ శాంక్షనింగ్ అథారిటీ అని, ఇది ఎవరైతే పెన్షన్ శాంక్షనింగ్ అథారిటీ ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, మీ సమస్యను వాళ్ళు ఇవన్నీ ఎందుకు చెప్పాలంటే మీకు కొంత జ్ఞానాన్ని ఈ పెన్షన్ సంబంధించిన నాలుగు 10 మంది చేయాలి. ఎందుకు లేదంటే డేట్ ఆఫ్ బర్త్ లేదు, ఎవరైతే జ్ఞానం చేశారో వాళ్ళకున్నాయి.
ఫ్యామిలీ పెన్షన్స్ లేవు, జాయింట్ అకౌంట్ ఓపెన్ చేస్తారు. జాయింట్ అకౌంట్ ఓపెన్ ఈ రోజున 50 ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘ గుంటూరు జిల్లా శాఖ వార్షికోత్సవం నిర్వహిస్తున్నాం. ఈ వేడుకల్లో ముఖ్య అతిథి పాల్గొనవలసి ఉన్నది. అయితే మనకు ఉన్నటువంటి అతిసార వ్యాధి వెలాసిటీ వల్ల సమావేశంలో మేము అనేక అంశాల మీద చర్చించడం జరిగింది. పెన్షనర్లకి నేషనల్ హెల్త్ స్కీమ్ పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పి ప్రభుత్వం చేస్తున్నాం. ఇప్పటికీ 50% వరకు మనకి వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి, కానీ 50% వైద్య సేవలు అందుబాటులోకి రాలేదు. వాటిని పరిశీలించాలని కోరుతున్నాం. అలాగే 1/1/2017 నుండి 2.09% టీఆర్ విడుదల చేసినందుకు ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేశాం. 1/1/2017 నుండి, అలాగే 1/1/2018 నుండి రావాల్సిన టీఏ బకాయిలు కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పి కోరుతున్నాం. ముఖ్యంగా 10 మాసములు పీఆర్సీ అరియర్స్ని అతి త్వరలో విడుదల చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని ముఖ్యంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే 70 సంవత్సరాలకు అదనపు పెన్షన్ ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు మా రాష్ట్ర 40వ వార్షికోత్సవ వేడుకల్లో మాకు హామీ ఇచ్చారు. ఆ హామీ ప్రకారం సెక్రటరియట్లో ఫైలు ప్రాసెస్లో ఉన్నది. అతి త్వరలో ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఈ సందర్భంగా 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి పెన్షనర్ దంపతులు, పెన్షనర్లను మేము అసోసియేషన్ తరఫున వారి బంధుమిత్రులతో సహా ఆహ్వానించి అర్బన్ పరిధిలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ఎస్పీ కార్యాలయంలో ప్రతి సోమవారం నాడు నిర్వహించే గ్రీవెన్స్ కు నగరంలోని అనేక ప్రాంతాల నుండి బాధితులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తమకు జరిగిన అన్యాయం, మోసాలపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించాలని కోరుతూ బాధితులు గ్రీవెన్స్ వద్ద క్యూ కట్టారు. ఈ సందర్భంగా అక్కడకు వచ్చిన మీడియాతో తమకు ఏర్పడిన కష్టాన్ని వివరించి బాధితులు దుఃఖించారు. మాది నారాకొడు గ్రామం, కేబ్రోల్ మండలం, గుంటూరు జిల్లా. నా పక్కన ఆల్రెడీ ఇల్లు కట్టుకున్నారు వాళ్ళు. దానిపైన శివయ్య, శ్రీనివాసరావు, అనకుమారావు అనే వాళ్ళు దౌర్జన్యంగా నా స్థలంలో నన్ను ఇల్లు కట్టుకోనియకుండా, నా సొంత తాటి చెట్లు పడగొట్టుకొని, మేక దొరుకుని ఇల్లు కట్టుకోనియకుండా అడ్డుకుంటున్నారు. ఇది చాలా అన్యాయం. దాదాపు 3 సార్లు గ్రీవెన్స్కి వచ్చాను, ఈరోజు కూడా గ్రీవెన్స్లో ఇచ్చాను. మరి ఇలాంటి అన్యాయాన్ని ఖండించి ఆ స్థలంలో నన్ను ఇల్లు కట్టుకోగలందుకు పోలీసు వారు సహకరించి, అదేవిధంగా మరి నేను కొలత కూడా పెట్టుకుంటున్నాను. పోలీసు వారు ప్రొటెక్షన్ ఇస్తే సర్వే కొలత కూడా పెట్టుకొని నా స్థలంలో నేను ఇల్లు కట్టుకుంటాను. 2008లో పెళ్ళైంది సార్, 11 నెలలకు. ఒక 8 నెలలు కాపురం చేసి అబ్బాయి వదిలేసి వెళ్ళిపోయారు. అబ్బాయి బొంబాయిలో ఉంటాడు. ఆ తర్వాత ఇంకా రాలేదు. 7 సంవత్సరాల తర్వాత మేము ఎస్పీ ఆఫీస్లో కేసు పెట్టినాక పిలిపించారు మహిళా పోలీస్ స్టేషన్. పిలిపిస్తే పెద్దవాళ్ళు మాట్లాడుకొని మళ్ళీ 1 సంవత్సరం టైం అడిగారు. టైం అడిగితే అలా అందరు రాపించుకున్నాం. అలాగే ఇంకా రాలేదు సార్. మళ్ళీ ఇప్పుడు మేము ఫోన్ చేస్తుంటే బెదిరిస్తున్నారు. మేము రాము, ఏ పోలీసుని తెచ్చుకుంటాం, ఏ ఎస్పీ ఆఫీస్లో కేసు పెడతా పెట్టుకోకో, మేము రా మేము రా. నీకు చాత అయితే అందరినీ తీసుకుని బొంబాయి రా, బొంబాయిలో మాట్లాడుకుందాం, ఏం చేయాలంటే అక్కడ చేస్తానని మాకు. రాముడు అందరివాడు అని, ఆయనను రామనారాయణుడు అనటం తగదని తాళాయపాళెం శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి అన్నారు. సోమవారం బ్రాడీపేటలోని విశ్వ హిందూ పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, భద్రాచలంలోని శ్రీరామచంద్రుని ఆలయంలోని అర్చకులు రాముడిని ఓంకార రాముడు, రామనారాయణుడు అంటూ పూజలు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. వచ్చే నెల 1వ తేదీన ఈ అంశంపై వేద పండితులతో చర్చిస్తామని శివస్వామి తెలిపారు. భద్రాద్రి క్షేత్రం దక్షిణ భారతదేశంలోనే 2 అయోధ్యగా పేరుగాంచిన క్షేత్రం. పరమ భక్తులైన రామదాసు, సీతారామచంద్రమూర్తిని ఇక్కడ స్థాపన చేసి హరిహర తత్వాన్ని, ఏకత్వాన్ని పాటిస్తూ
ఆయన ప్రతినిత్యం కూడా కళ్యాణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ నేను రామదర్శనానికి మాత్రమే వచ్చాను, మీతో వాదన పెట్టుకోవడానికి రాలేదు అని. అయితే మేము పంపించాం ఇక్కడ, మీరు సామాన్యమైన క్యూ లైన్ నుంచి వెళ్ళాలన్నారు, తప్పకుండా వెళ్దాం దానికేముంది అని చెప్పి మేము అనుకున్న సమయంలో నేను అన్నాను. యతీశ్వరు వచ్చినప్పుడు ఈ విధంగా మీరు చేయడం అనేది బాగోదు అనగా దానికి వారు విమర్శ చేయడం ప్రారంభించారు. వారికి తెలియపరిచాను, అయ్యా సనాతన భారత హైందవ ధర్మంలో దశ సాంప్రదాయాలు ఉన్నాయి. అవి సరస్వతి సాంప్రదాయము, భారతీయ సాంప్రదాయము, ఆనంద సాంప్రదాయము, గిరి సాంప్రదాయము, తీర్థ సాంప్రదాయము, వన సాంప్రదాయము, ఆరణ్య సాంప్రదాయము అంటూ విధానాలు ఉన్నాయి. ఈ విధంగా కూడా మీకు తెలియకుండా ఇలా ఉంటామనేది మరి వేద పండితులు ఎలా అయ్యారో మాకు అర్థం అవ్వట్లేదు అని చెప్పేసి అన్నాం. ఇంతలో కొంతమంది పెద్దలు వచ్చి లోపల రండి స్వామీజీ అని చెప్పి తీసుకెళ్లారు. ఆ తర్వాత అంతరాలయంలో వారే కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి మేము అచ్చరి చేస్తాం కూర్చోండి అన్నారు. మేము ఒక 5 నిమిషాలు రామ సంకీర్తన చేస్తామని అంటే చేయమని వారు వాగ్దానం చేసి వచ్చారండి. అప్పుడు మేము ఒక 10 నిమిషాలు రామ సంకీర్తన చేస్తాం. ఆ తర్వాత ఆయన రాముల వారికి పూజ చేస్తూ అష్టోత్తరం చదివారు. ఆ తదనంతరము స్వామికి హారతి ఇచ్చి, ఇదిగోండి ఈ యొక్క భద్రాచలంలో వీణ్ణి రామనారాయణుడు అంటారు అని స్పష్టంగా బిగ్గరగా అని మాట్లాడగానే నేను అన్నాను, అదేమిటండి రామదాసు శ్రీరామచంద్రమూర్తి అని చెప్పేసి ఇక్కడ స్థాపన చేస్తే మీరు రామనారాయణ కొత్త పదాన్ని జోడిస్తారని అంటే మేము ఇలాగే చెప్తాం మీరు వినవలసిందే అన్నారు. మేము అట్లా వినవండి శ్రీరామచంద్రమూర్తి ప్రభువుకి అనగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ జై కొట్టారు, జై శ్రీరామని చెప్పేసి ఒక 2-3 నిమిషాలు మేము స్వామి నినాదాలు చేస్తూ, అయ్యా తండ్రి ధర్మస్వరూపమైన రామచంద్ర నీ సన్నిధానంలో ఎన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి, ఒకప్పుడు నువ్వు వనయాత్ర చేస్తూ లంకలో ఉన్న రాక్షసులు సంహారం చేయడానికి అట్లా వెళ్ళేసి రాక్షస సంహారం చేసుకుని వచ్చారు మీరు, వాళ్ళ రాక్షసులు నీ దేవాలయంలోనే ఉండి ఈ చుట్టుపక్కలే ఉండి రకరకాల పేర్లు మార్చి వీళ్ళు భయకంపితులు చేస్తున్నారు, కావున మా అందరి మొర ఆలకించవయ్యా అని చెప్పేసి శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే జపం మంత్రాన్ని తప్పితే ఒక్క మాట కూడా అంతరాలను మేము మాట్లాడలేదు. సీసీ ఫుటేజ్లు తెప్పించి చూసినా కూడా అదే ఉంటుంది. కాకపోతే మీరు ఒక రకమైన కుట్రపడి గర్భాలయంలోకి వస్తే గర్భాలయం అన్నారం పంపిస్తారని ఎవరు వెళ్ళరండి గర్భాలయంలోకి, ఎవరు వెళ్ళరు. అది కొన్ని పత్రికల్లో గర్భాలయం వెళ్ళారని, కొంతమంది అంతరాలయంలో ఉన్నారని ఇవాళ మీ మీడియా సోదరులను రమ్మన్నది. ఎందుకంటే ఈ క్లారిఫికేషన్ ఇవ్వడానికి, ఈ క్లారిటీ ఇవ్వడానికి మాత్రమే మేము పిలవడం జరిగిందండి. దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. 2013 వరకు ఏ విధంగా అయితే శ్రీరామచంద్రమూర్తిని వరాయుడు కళ్యాణం జరిగిందో ఆ విధంగా జరిపించమని ఒక్క విషయం మాత్రమే మేము అక్కడ ఎత్తడం జరిగింది. అయితే మేము వచ్చేసిన తర్వాత ఒక ఆలోచన చేశారు అక్కడ, ఎలా అయినా సరే శివస్వామిని ఏదో ఒక రకంగా కేసులో ఎక్కించి అరెస్ట్ చేయించారు మనం చూడాలి, ఆ సీసీ పూజలు తీసారని చెప్పేసి ఈవో గారు కబురు చేశారంట. అప్పుడు ఈవో గారు రమ్మను ఆయన రాలేదు కబురు చేశారని. అయితే మేము ఆయన చెప్పాము ఒకటే, సరే తప్పకుండా మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏం చేస్తున్నా కూడా ధర్మం కోసం మేము సిద్ధంగా ఉన్నారు, రాముడు అంతా వారి తండ్రి మాట పరిపాలన చేసి మరి అరణ్యాలకు వెళ్ళారు. ఇవి రోజు విశేషాలు, మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.